కామారెడ్డిలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా నమస్కారం గంప గోవర్ధన్ గారు నాకు మాట చెప్పిన ఇప్పుడు మీరు సిద్ధిపేటలో మాట్లాడిన ఉపన్యాసం మేము మొత్తం ఇక్కడ విన్నాం సార్ అన్నారు విన్నారా విన్నారు కొద్దిమంది వినలేదంటున్నారు విన్నారు చాలా మంది విన్నారు గోవర్ధన్ గారు మీరు ఇనాగరేషన్కి వస్తే చాలు సార్ నేనేం అడగా అన్నాడు ఈ దొడ్లకచ్చిన గోద పెండబెట్టక పోద్దా అన్నట్టు ఇది గచ్చిన తర్వాత భయంకరమైన చిట్టా పెట్టేసిండు జిల్లా ఇస్తే చాలు నాకు అంత అయిపోతుంది ఇక కామారెడ్డి జిల్లా చాలని అన్నాడు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పెట్టిండు ఒక ఊర్లో ఒక ఎగిరితం చుట్టం వచ్చినట తొందరపడే చుట్టం పొందలేసి పోతా పోతా అంటే పోతుండు ఇంట్లో పెద్ద మనిషి ఉన్నది పాపం మరి ఇక్కడ సలన్నం ఉన్నది తినిపోతావు బిడ్డ అంటే ఎందుకు పెద్ద సలన్నం తింటే ఉడకన్న మీద ఉంటానట గోవర్ధన్ గారి కథ గట్లే ఇప్పుడు ఉండాలి గోవర్ధన్ లాగా ఉంటేనే ఎమ్మెల్యేలు ఏరియా డెవలప్ అవుతుంది డెఫినెట్గా అవగాహన ఉంది కాబట్టి అనుభవం కూడా ఉంది కాబట్టి ఏరియా ఎట్లన్నా చేసి బాగు చేసుకోవాలి ఆలోచన ఉంది కాబట్టి నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితుడు కాబట్టి ఆ తీసుకొని అడిగిండు అందులో ఏమి వ్యతిరేకించే ముచ్చట ఒక్కటి కూడా లేదు అయితే మీకు ముందుగాల మీకు సంబంధించి మంచి మాట చెప్పి తర్వాత నా సంగతి చెప్తా కామారెడ్డి మున్సిపాలిటీ డెఫినెట్గా అభివృద్ధి కావాలి జిల్లా కేంద్రం కూడా అయింది బాగా పెరిగే పట్టణం కొన్ని జిల్లాలకు లేనటువంటి పాత రైల్వే లైన్ కూడా ఇక్కడ ఉంది నేషనల్ హైవే ఉంది ఈ జిల్లాకు కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది దానిలో నాకు డౌట్ లేదు 100% డెవలప్ అవుతుంది నేను కూడా ఒక టూల్ లాగా ఎంతవరకు సహాయపడగలను తప్పకుండా నా వంతు కృషి కూడా చేస్తాను మనవి చేస్తాను అయితే చెప్పితే జరగాలి బట్టి గ్యాస్ ముచ్చట్లు మాట్లాడిపోతే కలవది కామారెడ్డికి మెడికల్ కాలేజ్ కావాలి కావాల్సిందే అందులో డౌట్ లేదు కానీ నేను అబద్ధం చెప్ప ఈ సంవత్సరం రాదు వచ్చే సంవత్సరం వస్తుంది డన్ డెఫినెట్లీ కామారెడ్డి విల్ గెట్ ఎ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ వచ్చే సంవత్సరం దానిలో వస్తుంది ఈ ఏడిట్లు రాదు చెప్తే జరగాలి కదా అబద్ధాలు చెప్పద్దు కదా అదేవిధంగా మున్సిపాలిటీకి డబ్బులు కావాలని వారు అడిగినారు ఇమీడియట్గా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం అది ఎమ్మెల్యే గారు మీరు అంతా కూర్చొని స్థానిక మున్సిపల్ వాళ్ళు చైర్మన్ కానీ ఇంకోలు కానీ ఏం చేయాలో ఎట్టు చేయాలో ఆలోచించి సరి అనే పద్ధతిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి ఇక నేను వచ్చింది జిల్లా కేంద్రానికి ఒక కామారెడ్డి గురించి మాట్లాడితే పోచారమ్మ గారు ఉన్నారు షిండే గారు ఉన్నారు సురేందర్ గారు ఉన్నారు మరి వాళ్ళంతా నా మీకు గుత్తుపలు మర్రేస్తారు వాళ్ళ సంగతి కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది అంతే కదా ఇక్కడ తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే కాబట్టి అన్నీ అభివృద్ధి కావాలి కాబట్టి అందరూ కూడా కావాలనుకుంటారు కాబట్టి బాన్స్వాడ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలకు కూడా తలా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి స్థానిక సంస్థలకు ప్రభుత్వం దండిగా నిధులు ఇస్తూ ఉంది క్రమం తప్పకుండా ఈ మధ్య జిల్లా పరిషత్తులకు మండల పరిషత్తులకు కూడా కొంత ఇవ్వాలని నిర్ణయం చేసినాం గ్రామ పంచాయతీలకు మాకు కొంత కావాలని చెప్పి అడిగినారు గోవర్ధన్ గారు 526 గ్రామ పంచాయతీలు ఉన్నవి మన కామారెడ్డి జిల్లాలో ఈ 526 గ్రామ పంచాయతీలకు కూడా తలా 10 లక్షల రూపాయలు ఈ సందర్భంగా మంజూరు చేస్తాం ఇమీడియట్గా జీవో ఓడిస్తాం ఆ కార్యక్రమాలు మీకు వచ్చే నిధులు గ్రామ పంచాయతీ ఆదాయం వాటన్నింటినీ కలిపి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందని మిమ్మల్ని కోరుతా ఉన్నాను
తర్వాత ఇంకోటి చెప్పినారు నాకు వారు ఈ బంజపల్లి మరియు గజ్యానాయక్ తండాలో 33/11 కేవి సబ్స్టేషన్ ఇస్తారని కావాలని కోరినారు ఇమిడియట్ ఈ రోజు ఆర్డర్స్ ఇచ్చి మంజూరు చేస్తాం వాటి పనులు కూడా వెంటనే పూర్తి చేయిస్తామని మనం చేస్తాం మహేందర్ రెడ్డి గారు చెప్పాలి వారు ఎస్ అంటే నేను చెప్తా మహిముదల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు జిల్లా కేంద్రం కాబట్టి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అడిగినారు కెన్ వి గో అహెడ్ సో కామారెడ్డికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా సెపరేట్గా మంజూరైతుంది అది కూడా ఇమీడియట్గా డీజీపీ గారు వారే చెప్పారు కాబట్టి స్టెప్ తీసుకుంటారు ఇబ్బంది కూడా ఉండదు ఇంకేదో రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ మార్చాలని కోరినారు ఐ థింక్ దట్ ఆల్సో కెన్ బి అప్గ్రేడెడ్ దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం గ్యారంటీగా రేపే డీజీపీ గారు ఆర్డర్స్ ఇస్తారు దాని స్టెప్స్ కూడా తీసుకుంటాం వీటన్నిటినీ మించి ప్రధానమైన విషయం అది బ్రతుకు తీరు ముచ్చట కాబట్టి